ఇక టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరం ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని దారి మళ్లించారనే అభియోగాలపై నామా కంపెనీలతో పాటు డైరెక్టర్ల ఇళ్లలో కూడా విస్తృతంగా సోదాలు నిర్వహించింది ఈడీ టిడిపిలో సీనియర్ లీడర్గా ఉండి టీఆర్ఎస్ గూటికి చేరిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుండి ఖమ్మం ఎంపీగా గెలిచారు అయితే ఇప్పుడు నామాకు చెందిన కంపెనీలపై ఈడీ సోదాలు జరగడం కలకలం రేపుతున్నాయి దాదాపు వెయ్యిన్ని అరవై నాలుగు కోట్ల మేర బ్యాంక్ ఫ్రాడ్ చేసినట్లుగా అభియోగాలు రావడంతో నామా ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది నామా నాగేశ్వరరావుకు చెందిన మధుఖాన్ కంపెనీ రెండు వేల పదకొండులో రాంచీ జంషెడ్పూర్ రోడ్డు కాంట్రాక్టు దక్కించుకుంది ఆ తర్వాత కెనరా బ్యాంకు నుంచి మధుకాన్ కంపెనీ వెయ్యిన్ని నూట యాభై ఒక్క కోట్ల రుణం తీసుకుంది అయితే ఆ రోడ్డు పనులను పూర్తి చేయలేదు పైగా ఆ రుణాలను దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి దీంతో నామా కంపెనీలతో పాటు డైరెక్టర్లపై ఈడీ కేసు నమోదు చేసింది మధుకాను రెండు వేల పంతొమ్మిదిలో సిబిఐ కేసు నమోదు చేసింది ఈ కేసులో సిబిఐ షీట్ దాఖలు చేసింది సిబిఐ షీటు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది హైదరాబాద్ లోని నామా నాగేశ్వరరావు నివాసంతో పాటు కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో మొత్తం ఆరు చోట్ల ఈడీ ఆకస్మిక సోదాలు జరిపింది మొత్తం వెయ్యిన్ని అరవై నాలుగు కోట్లు అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు విదేశాలకు మళ్లించారన్న ఆరోపణలపై నామా కంపెనీలపై ఈడీ ఆధారాలు సేకరించే పనిలో పడింది మధుకాన్ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న నామా కొడుకు పృథ్వీతేజ ఇతర డైరెక్టర్లు ఎన్యు శ్రీనివాసరావు సీతయ్యల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చి వారి ఇళ్లు కార్యాలయాలలో సైతం సోదాలు నిర్వహిస్తోంది